కొత్తగూడెంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని, సీజన్లో విషజ్వరాలు ప్రబలి వేలాది మంది మృత్యువాత పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాల పాలనలో హరితవహారం పేరుతో గిరిజనులపై దాడులు చేస్తూ చట్ట వ్యతిరేకంగా భూములు లాక్కొంటున్నారని విమర్శించారు. ఈ ప్రధాన సమస్యపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు. హరితహారం నిర్వహిస్తే, మొక్కలు పెంచితే, అడవులు పెంచితే అభ్యంతరం ఏం లేదు, దాన్ని అందరూ హర్షిద్దాం. కానీ చట్టానికి విరుద్ధంగా గిరిజనులు అనేక సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి భూముల్ని వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి అక్రమంగా లాక్కోవడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది, ఖండిస్తోంది. ఈ దుర్మార్గం గత 4 సంవత్సరాలుగా సాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం వేల కొద్ది పోలీసుల్ని, ఫారెస్ట్ బలగాలన్నింటినీ కేంద్రీకరించి గిరిజనులపై దాడులు చేయడం, గ్రామాలు ధ్వంసం చేయడం, ఆడవాళ్ళు పిల్లలని విశిక్షణ కూడా లేకుండా గ్రామాలపై పడి ఇచ్చినటువంటి చరిత్ర ఈ 4 సంవత్సరాలుగా జరుగుతోంది. అయినా సరే ధైర్యంగా గిరిజనులు పోరాడుతున్నారు, భూములు దక్కించుకుంటున్నారు, కేసులు అనుభవిస్తున్నారు, జైళ్ళకు పోతున్నారు. ఇవాళ మీ ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చట్టబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి చట్టవిరుద్ధంగా ఎట్లా ప్రవర్తిస్తాడు? పార్లమెంట్ ఆమోదించిన చట్ట ప్రకారం గిరిజనులు సాగులో ఉన్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలి. ఆ చట్టాన్ని అమలు చేసే బదులు, ఆ చట్టం ప్రకారం గిరిజనులకు పత్రాలు ఇచ్చే బదులు వాళ్ళని చట్టవిరుద్ధంగా భూముల నుంచి వెళ్ళగొట్టడం ఏ రకంగా సమర్థనీయం? అంతేకాదు, చాలా జిల్లాల్లో మా దృష్టికి వచ్చింది పట్టా కాగితాలు ఇచ్చిన వాటిల్లో కూడా, పట్టాను కాగితాలు పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా వాటికి అందరిలాగానే 4000 రూపాయలు ఇవ్వాలి, ఇక 4000 రూపాయల పెట్టుబడి సహాయం అమలు జరపట్లేదు. పట్టా పుస్తకాలు ఉన్నా సరే పక్కన పడేసి భూముల్లో ఖాళీ చేయించి దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా కామారెడ్డి జిల్లాలో జుక్కల్ మండలంలో జరిగింది అది. మొత్తం పట్టాలు కొన్ని వేల మంది రైతులతో ప్రదర్శన చేశాం, పాదయాత్ర చేశాం మేము. వేల మంది రైతులు బయటకు వచ్చారు, పట్టా పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళకి 4000 రూపాయలు ఇవ్వరు, భూముల నుంచి ఖాళీ చేస్తారు, కంతకాలు అవుతున్నారు. ఇది ఎట్లాంటి దుర్మార్గం? కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు ఉపసంహరించుకోవాలి. గిరిజనులు ఐక్యంగా ముందుకు రావాలని కోరుతున్నాం. ఈ సమస్యపైన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల యొక్క రాష్ట్ర గిరిజన పోడు సాగుదారుల యొక్క సదస్సు 26వ తేదీన హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో జరగబోతోంది. ఉదయం 11 గంటలకు దీని పెద్ద ఎత్తున గిరిజనులు హాజరు కావాలి, ప్రభుత్వ చర్యలు నిరసించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం, పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగిస్తే తెగించి పోరాటానికి కూడా సిద్ధం కావాల్సిన అవసరం